హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. బూడిద గుమ్మడికాయ జ్యూస్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ బూడిద గుమ్మడికాయను ఒక దాన్ని తీసుకుని దానిపైన ఉన్న డస్ట్ అంతా పోయే విధంగా వాటర్లో బాగా కడగాలండి. అలా కడిగిన తర్వాత ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయను మనిషికి 100 గ్రామ్స్ దాకా తీసుకోవచ్చండి. చదువుకునే పిల్లలకి అద్భుతమైన జ్ఞాపక శక్తిని ఇస్తుంది, అలాగే జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలు పైన ఉన్న చెక్కు అనేది తీసేయకూడదండి. యాజ్ టీజ్గా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ జ్యూస్లో బూడిద గుమ్మడికాయ వల్ల వచ్చే ఇరిటేషన్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి రాకుండా ఉండడానికి 1 ఇంచ్ అల్లం కూడా వేసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్కి బదులుగా మజ్జిగ కానీ చెరుకు రసం కానీ వేసుకొని చేసుకుంటే దానికి ఉన్న క్వాలిటీస్ అనేవి మల్టిపుల్ అవుతాయంటండి. డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది, మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. అలాగే గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయండి. బరువు తగ్గడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గుమ్మడికాయ జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. సమ్మర్లో బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా జ్యూస్ను వడగట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం టేస్ట్ కోసం సాయంత్రం అంటే సాల్ట్ వేసుకోవాలండి. ఈ జ్యూస్కు విపరీతమైన చలవ చేసే గుణం ఉంటుంది. అందువల్ల జలుబు, ఆస్మా ఇలాంటివి ఉన్నవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి కొంచెం మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకొని కలుపుకోండి. అంతేనండి, బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ. మీకు కావాలనుకుంటే నిమ్మకాయ, తేనె కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకొని వీక్లీ 2x or 3x తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఈ జ్యూస్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.